ब्रेकिंग न्यूज दिव्यल माधुरी की टीटीडी शॉक इच्छी तिरुमल हिंदू मनोभाव देबतीसेला प्रवर्तिंचारु अंटू टीटीडी तिरुमल पोलीस स्टेशन फिर्यादु चेसिंदी माडवेदुल्लो रील्स चेसारु अंटू दिव्यल माधुरी पै ई फिर्यादु चेसारु तम व्यक्तिगत विषयालु मीडिया तो पंचुकुंटू सहजीवनं चेस्तुन्नामनि चेप्पि हिंदू मनोभावाल देबतीसारु अनि टीटीडी विजिलेंस విభాగం ఫిర్యాదు చేసింది. దివ్యల మాధురిపై పలు సెక్షన్ల కింద కేసు కూడా నమోదు చేశారు. 299 300 బిఎన్ఎస్లో 299 300 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. తిరుమలలో భక్తికి సంబంధించిన విషయాలు తప్ప వ్యక్తిగత విషయాలు మాట్లాడొద్దు అని డిఎస్పీ చెప్తున్నారు. ఈ కేసుకు సంబంధించి డిఎస్పీ ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి బ్రహ్మోత్సవాల సమయంలో తిరుమల తిరుపతి మాడ వీధుల్లో వ్యక్తిగత విషయాలు మాట్లాడారని అది తిరుమల తిరుపతి దేవస్థానం విధి విధానాలకు విరుద్ధమైనది దాని మీద చర్య తీసుకోవాలని చెప్పేసి టీటీడీ విజిలెన్స్ వారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద కేసు కట్టడం జరిగింది. సెక్షన్ 299 300 కింద ఇన్వెస్టిగేషన్ చేసి ఫర్దర్ చట్టపరమైన చర్య తీసుకోవడం జరుగుతుంది. వ్యక్తిగత విషయాలు ఇది పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇక్కడ భక్తికి సంబంధించినది దేవుని సంబంధించిన విషయాలు మాట్లాడుకుంటే తప్పులేదు కానీ వ్యక్తిగత విషయాలు మాట్లాడటం ఇక్కడ నిషేధించమనేది మాట్లాడుకోవడం కూడా మంచిది కాదు అని అందరికీ తెలియజేయడం. 299 300 సెక్షన్ కింద బిఎన్ఎస్ యాక్ట్ కింద రిలీజ్ చేయడం జరిగింది. తిరుమల తిరుపతి మాడ వీధుల్లో వ్యక్తిగత విషయాలు సహజీవనం గురించి మాట్లాడుతూ భక్తుల మనోభావాలు దెబ్బతీశారు అంటూ దివ్యల మాధురిపై నమోదైన కేసుకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. లోకేష్, దివ్యల మాధురిపై నమోదైన కేసు గురించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? తిరుమల పవిత్రతను దెబ్బతీసే విధంగా కూడా దువ్వడ శ్రీనివాసు ప్రియురాలుగా ప్రస్తుతము నెట్టింట హల్చల్ చేస్తున్నటువంటి దివ్యల మాధురి శ్రీవారి దర్శనార్థము మొన్న 7వ తారీఖున తిరుమల వచ్చేసారు దువ్వడ శ్రీనివాసుతో కలిసి. అయితే శ్రీవారి దర్శనానంతరం ఆలయం వెలుపలికి వచ్చినటువంటి వాళ్ళు ఆలయ మాడ వీధుల్లో కలయి జరగడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి మీడియా సోదరులతో కూడా తమ వ్యక్తిగత విషయాలను అంటే తమ ప్రస్తుతము ఇప్పటికే తన వైఫ్తో విడిపోయినటువంటి దువ్వడ శ్రీనివాసు ప్రస్తుతము దివ్యల మాధురితో సహజీవనం కొనసాగిస్తున్నారని తన తమ సహజీవనం అలాగే కొనసాగుతుంది, కోర్టు నుంచి రావాల్సినటువంటి న్యాయపరమైనటువంటి లీగల్ పరమైనటువంటి అన్ని అంశాలు క్లియర్ అయిన తర్వాత తాము తిరిగి మరోసారి వివాహం చేసుకుంటామని చెప్పి కూడా చెప్పడము అనేది టీటీడీ విజిలెన్స్ అధికారులు చాలా సీరియస్ గా తీసుకున్నారు. తిరుమల పవిత్రతను దెబ్బతీసే విధంగా స్వామివారి వైభవాన్ని తిరుమల పవిత్రతని పక్కన పెట్టి తమ వ్యక్తిగత విషయాలని అక్కడ షేర్ చేసుకోవడంతో తిరుమలలో ఉండేటువంటి యావత్ మంది భక్తులే కాకుండా యావత్ హిందువులందరూ మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడడం, మరోవైపు శ్రీవారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నటువంటి వేళ వ్యక్తిగత విషయాల గురించినటువంటి చర్చ ఇప్పటికే అది నెట్టింటి వైరల్ అవుతున్నటువంటి నేపథ్యంలోనే తిరుమలలో అలాంటి వ్యవహారాలు కావచ్చు అలాంటి ఓట్స్ కావచ్చు యూజ్ చేయడం వల్ల తిరుమల అనేది ఖచ్చితంగా అక్కడ మెన్షన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దీని తద్వారా వ్యక్తిగత విషయాల్లో తిరుమల క్షేత్రాన్ని తీసుకురావడం అనేది కొద్దిగా మనోభావాలను దెబ్బతీసే విషయంగా కూడా వాళ్ళు అభిప్రాయపడినటువంటి పరిస్థితుల్లో తిరుమల శ్రీవారి ఆలయానికి సంబంధించినటువంటి అడిషనల్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ మనోహర్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు తిరుమలలో ఉండేటువంటి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు దివ్యల మాధురిపై. డిఎస్పీ విజయశేఖర్ కూడా మీడియాకి వివరణించారు. వ్యక్తిగత విషయాలను బయటికి బహిర్గతంగా మాట్లాడుతూ పవిత్రతను దెబ్బతీసినందుకే కేసు నమోదు చేశామని సెక్షన్ 292 అదేవిధంగా 296 అండ్ 300 బిఎన్ఎస్ 66 ఈ ఐటీ యాక్ట్ పైన కూడా ఆమె పైన కేసులు నమోదు చేసినట్లు కూడా డిఎస్పీ చెప్పినట్లు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం మనకున్న సమాచారం తదుపరి యాక్షన్ ఏ విధంగా ఉండబోతోంది, ఆమెకు నోటీసులు పంపిస్తారా? ఖచ్చితంగా మొన్న 7వ తారీఖున తిరుమల వచ్చినటువంటి వీళ్ళిరువురు పైన సంబంధించి ఈ వ్యవహారం పైన కేసు నిన్న నమోదైంది ఇచ్చినటువంటి విజిలెన్స్ ఫిర్యాదు మేరకు. సో ఈ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినటువంటి పోలీసులు దివ్యల మాధురికి 40A నోటీస్ కింద నోటీసులు జారీ చేసి తిరుమల పోలీస్ స్టేషన్కి హాజరు కావాలని చెప్పి కూడా ఇవాళ నోటీసులు సర్వ్ చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దానికి దివ్యల మాధురి కావచ్చు లేదా తమ అడ్వకేట్ కావచ్చు ఎలాంటి సమాధానం ఇవ్వనున్నారు, కోర్టులో కూడా ఎలాంటి సమాధానం చెప్పి బెయిల్ తెచ్చుకుంటున్నారు అనేది కూడా ఇప్పుడు వేచి చూడాల్సినటువంటి అంశంగా చెప్పాలి. రోహిత్ రైట్ లోకేష్, దివ్యల మాధురికి టీటీడీ షాక్ ఇచ్చింది,
తిరుమలలో హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ప్రవర్తించారు అంటూ టీటీడీ తిరుమల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. మాడవీధుల్లో రీల్స్ చేశారు అంటూ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. తన వ్యక్తిగత విషయాలు మీడియాతో పంచుకుంటూ సహజీవనం చేస్తున్నామని చెప్పి హిందువుల మనోభావాలను దెబ్బతీశారు అంటూ టీటీడీ విజిలెన్స్ విభాగం ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దివ్యల మాధురిపై బిఎన్ఎస్లో పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. బిఎన్ఎస్ సెక్షన్లు 229, 300తో పాటు పలు ఇతర చట్టాల కింద కూడా కేసులు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. ఐటీ యాక్ట్ కింద కూడా కేసులు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. తిరుమలలో భక్తికి సంబంధించిన విషయాలు తప్ప వ్యక్తిగత విషయాలు మాట్లాడవద్దు అని డిఎస్పీ చెప్తున్నారు. ఈ నమోదైన కేసులకు సంబంధించి డిఎస్పీ ఏమన్నారో మరోసారి చూద్దాం. మేము అందరి సమక్షంలో మ్యారేజ్ చేసుకుంటాము. యాక్చువల్గా కోర్టులో అది లీగల్గా ఉన్నాయి కాబట్టి లీగల్ ప్రొసీడింగ్స్ అన్నీ అయిపోయాక అప్పుడు అఫీషియల్గా అందరికీ చెప్పే మ్యారేజ్ చేసుకుంటాం. అంతవరకు లివింగ్ టుగెదర్లోనే ఉంటాం, అది క్లియర్గా చెప్పాను. మేము అందరి సమక్షంలో మ్యారేజ్ చేసుకుంటాము. యాక్చువల్గా కోర్టులో అది లీగల్గా ఉన్నాయి కాబట్టి లీగల్ ప్రొసీడింగ్స్ అన్నీ అయిపోయాక అప్పుడు అఫీషియల్గా అందరికీ చెప్పే మ్యారేజ్ చేసుకుంటాం. అంతవరకు లివింగ్ టుగెదర్లోనే ఉంటాం, అది క్లియర్గా చెప్పాను. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి బ్రహ్మోత్సవాల సమయంలో ఆ తిరుమల తిరుపతి మాడ వీధుల్లో వ్యక్తిగత విషయాలు మాట్లాడారని, అది తిరుమల తిరుపతి దేవస్థానం విధి విధానాలకు విరుద్ధమైనది, దాని మీద చర్య తీసుకోవాలని చెప్పేసి టీటీడీ విజిలెన్స్ వారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద కేసు కట్టడం జరిగింది సెక్షన్ 229, 300 కింద. ఇన్వెస్టిగేషన్ చేసి ఫర్దర్ చట్టపరమైన చర్య తీసుకోవడం జరుగుతుంది. వ్యక్తిగత విషయాలు, ఇది పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇక్కడ భక్తికి సంబంధించినది.